हाय अंडी, वेलकम टू माय चैनल सुप्रिया शाइन्स। इरोज़ वीडियो लो फुल फ्रॉक अंडी, इधर चेसे अम्ब्रेला कटिंग अन्नमाट। ई फ्रॉक कटिंग चूपिस्तुन्नानु, पार्ट टू वच्चेसि स्टिचिंग वीडियो उंटुंदी। ఎందుకంటే కంప్లీట్గా ఓకే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది, అప్లోడ్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. సో అందుకని నేను ఇలా టూ పార్ట్స్గా చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయే ఫ్రాక్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఒక శారీ అండి, నేను కటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ వర్క్ మనకి ఫ్రంట్కి రావాలంటే ఎలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను టోటల్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న శారీ ఇదన్నమాట. మనకి నార్మల్గా శారీస్కి వర్క్ ఏదైనా సరే ఒక 2-2.5 meters వరకు కంటిన్యూ అవుతుంది, తర్వాత నుంచి మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్గా ఉంటుంది. శారీకి ఎండింగ్లో కొంచెం మనకి ప్లెయిన్ క్లాత్ని వదిలేస్తారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఫుల్ వర్క్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇది నాకు ఫ్రంట్ పార్ట్కి రావాలి, మిగిలిన ఈ ఆల్ ఓవర్ పీస్ మొత్తం నాకు బ్యాక్ పార్ట్కి రావాలన్నమాట. వీలుంటే ఇదే నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్కి కూడా వేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ ఉండిపోయిందనమాట, అక్కడ వర్క్ ఏమీ లేదు, అదొక 1 meter వరకు ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ వర్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నేను ఇలా పట్టుకున్నాను ఫోల్డ్ చేసేసి, అక్కడ నుంచే నేను శారీని ఫోల్డ్ చేస్తానన్నమాట. చూసారు కదా, ఫోల్డ్ చేశాను. అప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ సైడ్ ఉన్న ఆల్ ఓవర్ వర్క్ ఉంది కదా, అది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పీస్ అన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇది వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్కి వస్తుంది, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏం లేదండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా క్రాస్గా మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంబ్రెల్లా కటింగ్కి. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ కాదండి, ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అన్నమాట. అంబ్రెల్లా కటింగ్లోనే ఫుల్ సర్కిల్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 5 meters పడుతుంది. ఫుల్ హ్యాండ్స్ ఇంకా బాడీ పార్ట్ ఏమన్నా లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం 6-6.5 meters కూడా పట్టచ్చు. ఇప్పుడు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 32 inches కదా, 32 inches మనం 4 parts డివైడ్ చేయాలి. 32 inches 4 భాగాలుగా విభజిస్తే మనకి 8 వస్తుంది. ఆ 8కి 2 inches ఖర్చు కోసం యాడ్ చేసి టోటల్ 10 inches నేను అక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి 0.5 అండి, అంటే 1/2 inch నేను ఇలా క్రాస్గా మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకోపోయినా ఏం పర్లేదు, అంత అవసరం కూడా లేదు. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయకండి, ఇలా స్ట్రైట్ లైనే మార్క్ చేసుకోండి, అసలైతే అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు ఇది స్టిచ్ చేసిన తర్వాత. ఇక్కడ లెంత్ వచ్చేసి నేను 42 inches తీసుకుంటున్నాను. మనకి లెంత్ ఇది కటింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రాస్గా ఫోల్డ్ చేసాం కదా, అక్కడ మనకి కొంచెం ఇంకా క్లాత్ కిందికి దిగుతుంది అన్నమాట, ఒక 1-2 inches దిగొచ్చు. కొన్ని ఫ్యాబ్రిక్స్కి అయితే చాలా దిగుతుంది అన్నమాట, అన్నిటికీ ఒకేలాగా ఉండదు. సో ఎప్పుడైనా సరే మనం లెంత్ కరెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి హ్యాంగర్కి హ్యాంగ్ చేసేసుకొని మనకు కావాల్సిన లెంత్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఎలా మార్క్ చేశానో చూసారు కదా, అంతే అండి. మనం పైన మార్క్ చేసుకున్న లైన్ని బేస్ చేసుకొని లెంత్ అనేది డ్రా చేసుకోవటమే సింపుల్గా. మనకి ఈ కటింగ్ ఏంటంటే మనకి ఒక సైడ్ ఖచ్చితంగా 2 pieces యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాస్ కటింగ్కి. పన్న ఎక్కువ ఉంటే తప్ప మనం ఈ పీసెస్ యాడ్ చేసుకోకుండా కట్ చేసుకోలేము ఈ కటింగ్. సో అంత పన్న ఉన్న ఫ్యాబ్రిక్స్ దొరకటం కూడా కష్టమే అండి. సో ఖచ్చితంగా ఈ కటింగ్కి అయితే పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, వన్ సైడ్ మాత్రం అవసరం లేదు. సో ఇలా మనం కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీసెస్ని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా పెట్టుకొని నేను
చూస్తున్నారు కదా నేను వేళ్ళతో ఇలా తడుముకుంటూ నాకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే తీసుకుంటానన్నమాట. అవి జాయిన్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఏ ఫోల్డింగ్లు అయితే ఉందో ఆ ఫోల్డింగ్లోనే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ని నేను కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మిడిల్లో ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ పీసెస్ యాడ్ చేసుకొని మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవటం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 2.5 మీటర్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అన్నమాట, పాలిస్టర్ కాదు. ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్కి క్రేప్ లైనింగే బాగుంటుందండి. దీని లోపల కావాలంటే ఇంకా మీరు కాటన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఇలా 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇందాక నేను అక్కడ నడుములు 10 తీసుకున్నాను కదా, అంతే తీసుకున్నాను. లెంత్ వచ్చేసి కొంచెం తక్కువే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి దీని పన్నా కూడా 40 ఇంచెసే ఉందన్నమాట. సో నేను ఆ 40 ఇంచెస్ని తీసేసుకుంటున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న మార్కింగ్ వరకు ఎగ్జాక్ట్లీ లెంత్ ఉంటుంది. మనం ఇప్పుడు టేప్ని అక్కడ నేను ఎలా పెట్టానో అలాగే పెట్టేసుకొని మనం ఇక్కడ లెంత్ మార్క్ చేసుకోవాలన్నమాట. 40 ఇంచెస్ దగ్గర కొంచెం క్రాస్ వస్తుంది. ఈ విధంగా మనం లైనింగ్ని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. మనకి బెల్ కూడా ఎక్కువగా వస్తుంది. లేదు ఇంకెక్కువ కావాలనుకుంటే సేమ్ యాస్టీజ్గా ఇందాక మనం కట్టింగ్ ఎలా చేసామో అలా కూడా చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ని. అప్పుడు మనకి 3 మీటర్స్ పడుతుంది అన్నమాట. అలా అయినా కట్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసాను. సింపుల్గా దీన్ని కట్ చేసుకోవటమే, ఏమంత పెద్ద కష్టమేం కాదండి. ఇదే కటింగ్తో మనం టాప్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. డైలీ వేరే కాటన్ టాప్స్ ఏవైనా సరే ఈ కటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ కటింగ్తో టాప్ కూడా నేను ఒకసారి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట, ఈ 2 చివర్లు ఈక్వల్గా ఉన్నాయో లేదో. ఖచ్చితంగా మనకి ఎటువైపు అయితే క్రాస్ లైన్ ఉందో అటువైపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది చూసుకొని మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా మనకి బెల్ ఎంత ఉందో. లైనింగ్ క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ కట్ చేస్తున్నాం. హ్యాండ్స్ లెంత్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1.5 మీటర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నేను 1 మీటరే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనకి క్లాత్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి అది కట్ చేయడం కోసం ఆ లైన్ మార్క్ చేశాను. అక్కడ నుంచి నేను బాడీ లెంత్ మార్క్ చేస్తున్నాను అనమాట. ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి 38 సైజ్ వాళ్ళకండి. అంటే మీ లెంత్ నాకు తెలియకపోవచ్చు, మీ లెంత్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా కూడా మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ వెడల్పు 14.5 ఉందన్నమాట. దాన్ని డివైడ్ చేయాలి, అప్పుడు మనకి 7.3 వస్తుంది కదా, అంటే 7 వస్తుంది. దాన్ని అక్కడ మార్క్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు టోటల్ మనం ఆ 7.3ని తీసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ కూడా తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా మనకి 7.3 ఉందో లేదో చూసుకోవాలండి, లేదంటే మనకి క్రాస్గా వస్తుంది అన్నమాట లైన్. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకున్నాం, అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా మార్క్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి సైజ్ 38 కదా, 38ని మనం ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. ఈ విధంగా మనం టేప్తోనే డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 9.5 అంటే 9.5 ఇంచులు వచ్చింది కదా, దాన్ని అక్కడ మార్క్ చేస్తున్నాను. చెస్ట్ దగ్గర కూడా సేమ్ మెజర్మెంట్ ఉంది. సో 9.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానన్నమాట. హిప్ లూజ్ నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. దీనికి కూడా మనం టేప్తో ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 8 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 1 ఇంచ్ మనం టక్స్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టోటల్ మనకి 2 ఇంచ్ ఎక్స్ట్రా పైనుంచి మార్క్ చేశాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డాట్ ఉంది కదా లూజ్ది,
దాన్ని కలుపుతూ ఇలా ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ నెక్ వెడల్పు ఉంటుంది కదా, అది నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేశాను. మీకు కావాలనుకుంటే లెంత్ ఎక్కువ తీసుకోవచ్చండి, 5½-6 కూడా తీసుకోవచ్చు, 7 పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు, ప్రాబ్లం ఏం లేదు. మనం బ్యాక్ సైడ్ డ్రాప్ తీసుకున్నాం కాబట్టి షోల్డర్ని ఇలాగే మెజర్ చేసుకోవాలి. డ్రాప్ లేకుండా టోటల్ డీప్ ఉంటే మాత్రం షోల్డర్ని ఇంత మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు నుంచి 1/2 ఇంచ్ డౌన్లో మార్క్ చేశానన్నమాట. ఇప్పుడు మనకి నడుం దగ్గర కూడా 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని 4.5 ఇంచెస్ దగ్గర కూడా అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపేసుకోవాలి. షోల్డర్ వైపు డౌన్ కట్ చేయాలి, సేమ్ టైం మనం నడుం దగ్గర కూడా డౌన్ తీసుకున్నప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. ఈ రెండు మాత్రం అస్సలు మర్చిపోకూడదు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు, ఈ రెండే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మనం టక్స్ వేసుకోవడానికి కూడా ముందే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మనం టక్స్ స్టిచ్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. అది ఎప్పుడు అంటే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర నేను లైన్ డ్రా చేశాను, ఎందుకంటే జిప్ వేసుకోవాలి కాబట్టి జిప్కి మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మనం మార్క్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి మనం కట్ చేసిన ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది, కటింగ్ ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు పిన్స్ పెట్టుకోవటం అయిపోయింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసేస్తున్నాను. నెక్ దగ్గర మాత్రం కటింగ్ ఆపేస్తామన్నమాట. నెక్ దగ్గరకు వచ్చేసరికి మనం ఎంత వెడల్పు అయితే పెట్టుకున్నామో అంత వెడల్పు దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా తీసాను. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి రౌండ్ కావాలి కదా పైన, ఆ రౌండ్ కోసం అన్నమాట. సో ఈ రౌండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి వెడల్పు 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్లో మనం మనకు కావాల్సిన డ్రాప్ని మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు. పైన ఉన్న నెక్కి మనం కింద కట్ చేసే డ్రాప్కి కొంచెం స్పేస్ ఉండాలండి, 1/2 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ అయినా ఉండొచ్చు, ఎందుకంటే మనకి థ్రెడ్స్ పెట్టుకోవడానికి అవసరం లేదు అనుకుంటే అది కూడా కట్ చేసుకోవచ్చు. మీకు థ్రెడ్స్ కట్టుకున్నప్పుడు గ్యాప్ ఉంటుందన్నమాట, అంటే థ్రెడ్స్ కనిపిస్తాయి ఆ ప్లేస్లో మీకు, అలా కనిపించకూడదు అనుకుంటే ఇలా తీసుకోండి. సో మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ని నేను హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను లేస్ వేస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. లెంత్ ఎల్బో వరకు 11½ ఇంచెస్ ఉంది. సో లేస్ వేస్తాను కాబట్టి కొంచెం లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనకు కావాలంటే 3½ ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంటుందన్నమాట దగ్గర, కొంచెం తక్కువే ఉండొచ్చు కానీ కొంచెం నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. అందులో 1/2 మనకి 8 కదా, 16 ఇంచెస్లో ఆ 8ని నేను అలా మార్క్ చేశానమాట. ఇక్కడ లూజ్ వచ్చేసి 5½ ఇంచులు అండి, 5.5 ఉంది. ఇప్పుడు మనం మెజర్మెంట్ ప్రకారం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చు ఎంత కావాలో అంతా మనం మార్క్ చేసుకోవాలి.
పైన వచ్చేసి నేను కొంచెం ఎక్కువే తీసుకుంటానండి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆ పీస్ని కట్ చేస్తానన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకే కొంచెం ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్కి ఎప్పుడైనా ఇలా మిడిల్లో మనం డాట్స్ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడైనా సరే మనం లోత్ తీసుకోవాలనుకున్నా సరే మనం అక్కడ నుంచే తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మిడిల్లో హ్యాండ్స్కి మనం డాట్స్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు హ్యాండ్స్కి ఒకవైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ తీసుకొని గుర్తుండటం కోసం అక్కడ నేను ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి కదా కటింగ్ అయితే. ఇక్కడ వచ్చేసి మొత్తం కట్ చేసిన తర్వాత నాకు మిగిలిన పీసెస్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చినా రాకపోయినా ఫ్రంట్ వస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా ఒక పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సరిపోయిందన్నమాట ఈ పీసు. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నాను అన్నమాట. బ్యాక్ పార్ట్కి ప్లెయిన్ తీసుకుంటేనే బాగుంటుంది అనిపించింది, సో అందుకే తీసుకున్నాను. ఎందుకంటే డిజైన్ ఉన్న పీస్ ఉంది కానీ ఇది హ్యాండ్స్కి వేస్తే బాగుంటుంది కదా, అందుకని హ్యాండ్స్ కోసం ఉంచేసాను అన్నమాట. మిగిలిన ఈ పీస్ని కూడా నేను హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్నాను అన్నమాట. టోటల్ వర్క్ ఎంత వచ్చిందో ఆ వర్క్ ఉన్న పీస్ మొత్తం నేను యూజ్ చేసేసాను. సో హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చే విధంగా కటింగ్ చేసేసుకున్నాను అన్నమాట. మనం ఇలా శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలంటే ప్రతి పీస్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చూడటానికి కూడా బాగుంటుంది, ఆలోచించి మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే. సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.